హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ఒక 15 మంది జర్నలిస్టుల బృందం 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ఒక 15 నుంచి 20 పారామీటర్స్ని బేస్ చేసుకొని జరిపిన సర్వేలో అస్టానిషింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చినాయి. ఏంటంటే, అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ సెగ్మెంట్స్, 76 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కీన్ కంటెస్ట్ నడవబోతోంది. 76 అంటే ఇంకా మిగిలినవన్నీ 99. 99లో తెలుగుదేశానికి 62, వైసీపీకి 27, జనసేనకి 10 దక్కుతాయి. ఖచ్చితంగా ఈ సెగ్మెంట్లో గెలవబోతోంది, ఈ పార్టీలు గెలవబోతున్నాయి అని చెప్పేసి ఆ సర్వే అవుట్కమ్. సరే, అంటే ఇప్పటివరకు వచ్చిన సర్వేలతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో రఫ్ఫాడేస్తుంది అనుకుంటే, అక్కడ కూడా జనసేనని డామినేట్ చేస్తూ టీడీపీ ప్రజెన్స్ కనబడటం అనేది ఇప్పుడు ఈ 15 మంది జర్నలిస్టుల బృందం ఎవరి గైడెన్స్లో పనిచేసింది అనే దాని మీద అనుమానాలు వస్తాయి. సరే, అంటే అనుమానాలు ఎక్కువగా రాకూడదనే ఉద్దేశంతోనేమో తెలుగుదేశాన్ని స్పీడ్ని 62 దగ్గర ఆపేశారు. వైసీపీకి 27 సీట్లే దొరుకుతాయని గెలుస్తుందని చెప్తున్నారు వైసీపీ. జనసేన 10 దగ్గర ఆపేశారు. అంటే 62 10 కలిసిన 72. కీన్ కంటెస్ట్ 77 ఉంది కదా, అందులో ఒక 30 టీడీపీకి లేదా టీడీపీకి పోల్ అవుతాయి, అదే టీడీపీ గెలుస్తుంది ఆ 30 సెగ్మెంట్లో అని ఒక అందాజు అంచనాకు వచ్చేసారు. ఏదే అవుట్ ఆఫ్ 76లో, అంటే ఈ 62 10 72 30 వచ్చేప్పటికి 102 మళ్ళీ టీడీపీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ బేసిస్ ఏంటి? ఆ 15 మంది జర్నలిస్టులు ఎవరు? ఇప్పుడు ఆ 15 మంది జర్నలిస్టుల కోసం జనం గూగుల్లో వెతుకుతున్నారన్నమాట. వైసీపీకి 27 వస్తాయట, మళ్ళీ ఎవరికి అనుమానం రాకూడదు అన్నట్టు అంటే అచ్చెన్నాయుడు గారు ఏమన్నా చెప్తుంటారు కదా, 160 సీట్లు జనసేన టీడీపీ కాంబినేషన్ అని. ఆయన చెప్పేదానికి ఏనాడు లాజిక్ ఉండదు, క్రెడిబిలిటీ కూడా ఉండదు. పైగా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో గడిచిన 2-3 ఏళ్ళుగా చూస్తే ఎవరికైనా అర్థమవుతున్న పరిస్థితి. సో అచ్చెన్నాయుడు చెప్పింది జనం నమ్మట్లేదు కాబట్టి జనాన్ని నమ్మించడానికి వీలుగా జనసేనకి 10 సెగ్మెంట్ ఏంటండి, ఏమన్నా అసలు అర్థం ఉందా? ఉభయ గోదావరి జిల్లాలో 34 సెగ్మెంట్లో కనీసం 25 సెగ్మెంట్ జనసేన గెలుచుకుంటుంది. ఆయన ఎవరో చెప్పారని కాదు కానీ పెద్ద ఆయన ఒక ఆయన ఉంటారు, చేగొండరరావు జోగి గారు, 60 70 సీట్లలో జనసేన 2019 ఎన్నికల్లోనే 10,000కు పైగా ఓట్లు సంపాదించుకుంది, 10,000 నుంచి 20,000. మరి అటువంటి జనసేనకి 10 సీట్లతోటి అక్కుంబక్కుం చేసేద్దామనే ప్రయత్నం ఏంటి? అసలు ఈ సర్వే క్రెడిబిలిటీ ఏంటి ముందర? పైగా ఈ సర్వేకి వాళ్ళు వేసుకున్న మాస్క్ కూడా ఏంటంటే, ఒక ప్రముఖుడు రాజకీయంగా ప్రముఖుడు, ఇంటలెక్చువల్స్ సర్కిల్స్లో ఉన్న ప్రముఖుడు, ఆయన ఆర్గనైజేషన్ పేరుని ట్యాగ్ చేసుకున్నారు. తీరా మోసా ఆయనతో ఫోన్లో మాట్లాడితే పేరు నేను చెప్పలేనండి, సంస్కారం కాదు, వారు చాలా గౌరవప్రదమైన వృత్తి వారిది, వారి ప్రవృత్తి కూడా అంతే, చాలా హుందాగా రాజకీయం నడిపిన వారు, పూర్తిగా రాజకీయవేత్త కాదు, అలాగని పూర్తిగా అకాడమిషియన్ కూడా కాదు, ఆయన చాలా ఇంటలెక్చువల్ బేస్ ఉన్నవారు. వారి సంస్థ పేరు పెట్టుకుని ఈ 15 మంది జర్నలిస్టుల బృందం ఈ సర్వేని లీక్ చేసిందనమాట. ఆ లీక్ చేయటం కూడా ఏంటి, పైన ఆయన పేరు పెడితే ఖచ్చితంగా దీన్ని నమ్ముతారు జనం అని. అంటే టీడీపీ చేస్తున్న అటెంప్ట్స్ ఎట్లా ఉంటున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళకి మరీ ఎక్కువ ఇచ్చుకోలేదు కానీ అధికారానికి దగ్గరలో ఉన్నామని. జనసేన ఎలా బీలిటిల్ చేయాలి? ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు, గెలిచారంటే గెలిచారన్నట్టు ఒక 10 సీట్లు గెలుస్తుంటా. మరి 2-3 అంటే జనం ఎంబడిపడి కొడతారనేమో ఆ సర్వే చేస్తున్న సోకాళ్ళు 15 మంది జర్నలిస్టుల బృందం గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో, ఎంతమంది టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారో మనకు తెలియదు. ఇదైతే ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం. అలాగే వైసీపీకి 27 స్థానాలట. వైసీపీ హీనంలో హీనం. వాళ్ళు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఎన్నికలు జరిగితే వైసీపీ లెక్క ఏంటంటే హీనంలో ఏనో 80 నుంచి 85 తెచ్చుకుంటామని వాళ్ళని 27 సర్దేశారు. సరే, వైసీపీకి 27 వస్తాయా, 2 వస్తాయా, 7 వస్తాయా, 151లో 15 వస్తాయా, 51 వస్తాయా, లేకపోతే ఆ 2 అంకెలు కలిపి 11 వస్తాయా, దీని మీద చాలా స్పెక్యులేషన్స్ బెట్టింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ అంశం పక్కన పెడితే, అసలు ఇంతకీ ఆ 15 మంది జర్నలిస్ట్ బృందం ఫలానా పెద్ద మనిషి గారి సంస్థని ఎందుకు ట్యాగ్ చేయాల్సి వచ్చింది, వారి పేరుతో ఈ సర్వే ఎందుకు జరపాల్సి వచ్చింది అనే ప్రశ్న ఆ ఫోన్ నెంబర్ తీసుకుని నేను అడిగితే, వారు తత్తరపడుతూ
మేము మాది గోదావరి జిల్లా అండి, ఫలానా ఆయన గారి మనవండి అని ఆయన చెప్పుకొచ్చిన తీరులోనే ఎక్కడో శాంక్టిటీ కొరవడింది అనే అనుమానం నాకు కొట్టింది. సరే, అప్పటికి పరిపరి విధాల అంటే 62 టీడీపీ, 27 వైసీపీ, 10 జనసేన, 76 కీన్ కంటెస్ట్. కీన్ కాంటెస్ట్లో అవన్నీ కూడా మ్యాక్సిమం టీడీపీకి వెళ్ళిపోతాయనట, మళ్ళీ ఆ ముక్తాయింపు. సో ఇది కూడా జనవరి 10వ తారీఖు నుంచి వెనక 45 డేస్ పాటు జరిపిన అవుట్కమ్ ఆ పెద్ద మనిషి చెప్పింది. దాని సోకాళ్ళు సర్వే సూపర్వైజర్ అని రాసుకున్న పెద్ద మనిషి చెప్పింది. మిగిలిన వివరాలు జోలికి నేను వెళ్ళలేను, కానీ వాళ్ళు వాడుకున్నది అసలైన పెద్ద మనిషి, జనం అందరూ మర్యాదగా చూసే ఒక పెద్ద ఆయనకు సంబంధించిన సంస్థ పేరును వాడుకోవటమే ఇక్కడ రకరకాల అనుమానాలకు తావుతీస్తుంది. తీరామోసి వారు నడితే అటువంటిది ఏమీ లేదని వారు నిక్కచ్చిగా చెప్పారు. అందుకని వారి పేరు నేను చెప్పట్లా. వారు చాలా గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారు. వారిని అనవసరమైన వివాదాలకు లాగటం నాకు ఇష్టం లేదు, కాబట్టి వారి పేరు నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. చాలామంది ఆడియన్స్కి వారెవరు ఇప్పటికి అర్థమై ఉంటుంది, అర్థం కాకపోయినా నిదానంగానే అర్థం చేసుకోగలరు. నేననేది ఏంటంటే, జనసేన ఉప్పెనలాగా విరుసుకుపడుతుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 45 నుంచి 50 స్థానాలు తక్కువలో తక్కువ జనసేన గెలుచుకునే అవకాశాలు ఉంటే, ఈ లాజిక్ని ఈ రీజనింగ్ని ఎలా మీదకి ఎలా ప్రజల్లోకి తీసుకురావాలని టీడీపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలు మరోసారి బళ్ళున బయటపడ్డాయి. సో ఏంటంటే, తమ ఎలయన్స్ పార్ట్నర్ అని చెప్పేసి ఆయనేమో పాపం ఆ పొద్దున పూట సినిమాలు చేసుకుంటూ సాయంత్రం పూట ఆఫీస్కి వచ్చి జనసేన కోసం ఆ సినిమాల్లో సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పార్టీ కోసం పెట్టి నానా తంటాలు పడి దానికి రంగు రుచి రూపం వాసన అన్నీ ఇస్తుంటే దాన్ని సాబిటైజ్ చేసే ప్రయత్నం తెలుగుదేశం నుంచి జరుగుతుంది. లేకపోతే జనసేనకి పదేంటే, మీ స్థాయి ఇంతే, పైగా ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు ఎక్కడ ఎక్కువ సీట్లు అడుగుతారేమో అని చెప్పేసి ఆ సర్వే ద్వారా జనసేనని సైకలాజికల్గా జనసేన మైండ్ సెట్ని దెబ్బకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ లెక్క ఈ రకంగా ఉంటే తెలుగుదేశం 62. సో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. మరి అచ్చెన్నాయుడు చెప్పినట్టు 160 అని కాకుండా, పైగా 162, 160, 170 ఫిగర్ చెబితే ఇది అచ్చెన్నాయుడు చేయించేశాడని చెప్పేసి అనుమానం వస్తుందని చెప్పేసి, అనుమానం కాదు నమ్మకం కలుగుతుందని చెప్పేసి జాగ్రత్త పడి 62 దగ్గర పెట్టి కీన్ కంటెస్ట్ 76, నువ్వాననే నియోజకవర్గాలు 76, అందులోంచి ఓ 30 ఎలాగో తెలుగుదేశం గెలుచుకుంటుందని. తెలుగుదేశం మొత్తానికి ఏంటంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది లేదా చేస్తున్నారని అనుకుంటుంది. అసలు స్ట్రాటజీ ధీర గంభీర అనే టైటిల్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. అన్ని స్ట్రాటజీలు అన్ని ఎత్తుగడలు ఆయనకి. ఇవన్నీ ఉండగా ఒక పక్క రాబిన్ శర్మని తీసుకొస్తారు, కాసేపు ప్రశాంత్ కిషోర్తో మాడతారు, నిన్నటిదాకా దుష్టుడు దుర్మార్గుడు దావూద్ ఇబ్రహీం అని కీర్తించిన అని దూషించిన తెలుగుదేశానికి ఈరోజు ప్రశాంత్ కిషోర్ అవధూత్ అయిపోయాడు, చిరంజీవి స్వామి అయిపోయాడు, ఇంకో వాట్ నాట్ ఎవ్రీథింగ్ దేశంలో ఉన్న గొప్ప గొప్ప మఠాధిపతులు పీఠాధిపతుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం ఈ తరహా ట్రిక్స్ చేయడం వల్ల ఏంటంటే అన్పాపులర్ అవుతుంది. నిజాయితీగా తెలుగుదేశం తరఫున చేయించుకున్న సర్వే అని చెప్పి జనంలోకి వస్తే తక్కువ ఎక్కువ జనం హర్షిస్తారు, లేదు బ్రహ్మాండంగా చేశారని. ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తుంటే తెలుగుదేశానికి టఫ్, ఎప్పటికైనా గొంతులో ఎలక్కేలాగా అడ్డుపడే టఫ్ లీడర్స్ వాళ్ళు ఓడిపోబోతున్నారు లేకపోతే కీన్ కంటెస్ట్ అని చెప్పేసి దెందులూరు కానీ ఇంకొక నియోజకవర్గం కూడా చూశాను, చాలా గట్టి లీడర్స్ సో ఓడిపోబోతున్నారు. అలాగే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని గెలుస్తూ వస్తున్న నిజంగా ప్రజా జీవితంలో ఉన్న వృద్ధ నాయకులు అయినప్పటికీ వాళ్ళు ఓడిపోబోతుంది. నేనే నిర్మల రామకృష్ణ గురించి మాట్లాడట్లా, కిమిడి కళాంకట్ వీళ్ళు కాదు, నిజంగా ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఏదో ఇన్నాళ్ళు సినిమా నడిపిస్తారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ప్రజాజీవనంలో ఉండి వృద్ధాప్యంలో కూడా ఖచ్చితంగా నిలబడితే గెలుస్తారని నమ్మకం ఉన్న ఓపెన్గా మాట్లాడే సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి ఆ సర్వేలో. ఇదంతా కూడా ఏంటంటే సర్వేని జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతున్న విషయం. సో ఇట్ ఈస్ అప్ టు ద ఆడియన్స్ అండి, ఈ సర్వే ఎవరు చేయించారు, చేయించిన దాంట్లో తెలుగుదేశానికి 62 ఎలా వచ్చాయి, వైసీపీకి 27 వచ్చి, జనసేనకి మరీ ఘోరంగా 10 ఎలా వచ్చినాయి, పైగా కీన్ కంటెస్ట్ 76 చూద్దాం, అది కీన్ కంటెస్టా లేకపోతే తెలుగుదేశానికి ఫీస్టా.